నచ్చిన వాటిని మీకు నచ్చిన వాటిని ఆచరించడానికి ప్రయత్నం ఆచరించాలి. నచ్చిన వాటిని ఎంతగా మీరు ఆచరించడం మొదలు పెడితే అంతగా మీ డిఎన్ఏలో మార్పు అనేది రావడం జరుగుతుంది. అంతగా మీరు హైయర్ ఫ్రీక్వెన్సీలోకి మీరు వెళ్ళడం జరుగుతుంది. లేనంత వరకు ఎన్ని క్లాసులు మనం అటెండ్ అయినా కూడా ఉపయోగం లేకుండా పోతుంది. సో ఎప్పుడు కూడా మన దృష్టి ఏ మీద ఉండాలంటే ఏమి ఆచరిస్తున్నాము, ఏమి విన్నాము, ఏమి ఆచరిస్తున్నాము అనే దాని మీదే మన దృష్టి ఎప్పుడు కూడా ఉండాలి ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఈ 9 రోజులు కూడా మీ దృష్టి ఏమీ పెట్టుకోవాలంటే ఆచరణ మీద దృష్టి పెట్టండి. ఆటోమేటిక్ గా చివరికి వచ్చే వాటికి మీకు ఆ రిజల్ట్ అనేది మీకు కనబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, రామచారి గారు మాట్లాడతారా? అందరికీ నమస్తే. మరి ఈ 9వ డిజిటల్ డిఎన్ఏ వర్క్ షాప్ కి అందరికీ స్వాగతం. స్వాగతం, నా పేరు రామాచారి. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకుందాం. మేడం సౌండ్ క్లారిటీగా ఉందా? ఓకే సార్. ఓకే సార్, పిక్చర్ కనబడతలేదు సార్. ఇది రామాచారి గారి వీడియో కనబడుతుందా? వీడియో ఆన్ చేసుకోలేదు సార్. రామాచారి గారు కనిపించింది. ఓకే 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 సార్, ఓకే సార్. ఓకే సార్. ఓకే ఫ్రెండ్స్ అందరికి నమస్తే సార్. ఒక నిమిషం సార్, మీరు 1 మినిట్ మాట్లాడిన తర్వాత మేడం స్వర్ణలత గారు అలాగే శ్రీధర్ సార్ వీళ్ళందరూ కూడా 1 మినిట్ మాట్లాడతారు, తర్వాత స్టార్ట్ చేసుకుందాం. ఓకే సార్. ఓకే ఓకే ఫ్రెండ్స్, మరి ఎంతో మంది మాస్టర్స్ ద్వారా ఎన్నో అద్భుతమైన మెడిటేషన్స్, ఎన్నో ప్రాజెక్ట్స్ ఈ 9 రోజులు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాం. ఓకే ఓకే మేడం, ఓవర్ టు నందిని మేడం. సార్ మేడం ఇన్వైట్ చేసుకుందాం. ఫ్రెండ్స్ మేడం ఈ క్లాస్ గురించి మనకి అందరికి ఇంట్రడక్షన్ ఇస్తారు. వెల్కమ్ స్వర్ణలత మేడం. థ్యాంక్ యూ నందిని గారు. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము ఇది వీళ్ళకి ఎవరికో లో వాయిస్ అంటే, అందరికి లో వాయిస్ ఉందా లేకపోతే ఒకళ్ళు ఇద్దరికి అట్లా ఉందా? లేదండి, బాగానే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మనం 9 రోజులు డిజిటల్ డిఎన్ఏ వర్క్ షాప్ చేసుకోబోతున్నాం. ఇందులో మేడం ఒక్క నిమిషం కొంచెం లైట్ వేసుకోరా, మీది బాగా చీకటిగా ఉన్నారు. కిటికీ తలుపు ఇవ్వండి కొంచెం. సరే కొంచెం అండి. సరే అడ తిరుగుతాలే ఉండండి. కిటికీ తలుపేసి ఇప్పుడు కనిపిస్తున్నా. ఫ్రెండ్స్, డిఎన్ఏ 1 నుండి డిఎన్ఏ లెవెల్ 4 వరకు ఈ 9 రోజుల్లో మీకు ప్రాక్టికల్ సెషన్స్ నడుస్తాయి. గ్రాండ్ మాస్టర్స్ అందరూ ఇందులో పాల్గొంటున్నారు. గ్రాండ్ మాస్టర్ బాలకృష్ణ గారు, రాఘవేంద్ర సార్, శ్రీధర్ గారు, రంజిత్ గారు, రామాచారి గారు, భీమయ్య సార్, వీళ్ళందరూ గ్రేట్ గ్రేట్ మాస్టర్స్. వాళ్ళందరి ఆధ్వర్యంలో మీ డిఎన్ఏ సెషన్స్ జరగబోతున్నాయి. ఈసారి కొత్తగా ఏంటంటే మూన్ డిఎన్ఏ, సన్ డిఎన్ఏ, సిలికా డిఎన్ఏ, క్రిస్టల్ డిఎన్ఏ, ఎమరాల్డ్ డిఎన్ఏ, ప్రైమ్ క్రియేటర్ డిఎన్ఏ, ఇలా ఎన్నో డిఎన్ఏని మనం వర్క్ చేయబోతున్నాం. వాటన్నిటి మీద మీరు ఇక్కడ చేయవలసింది ఏంటి అంటే, వచ్చిన ప్రతి ఒక్కళ్ళు వీడియో ఆన్ చేసుకోండి. కంపల్సరీ సెషన్లో కూర్చోవాలి. మీ పనులు చేసుకుంటూ కూర్చునే పని అయితే మిమ్మల్ని రిమూవ్ చేసేస్తారు, అదొకటి గుర్తుపెట్టుకోండి. క్లాస్ అప్పుడు మెడిటేషన్ లో కూర్చోవద్దు, మెడిటేషన్ అప్పుడు కళ్ళు తెరిచి చూడొద్దు. మేడం వీడియో ఆన్ చేసి కూడా కాఫీ తాగటం అలా ఇలా అలా కూడా అలా చేసినా రిమూవ్ చేసేసేయండి. వాళ్ళు మెడిటేషన్ లో చైర్ లో కూర్చొని కనిపించకపోతే వాళ్ళది రిమూవ్ చేసేయండి. మీకు బ్రేక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పర్టికులర్ గా ఇక్కడ ప్రతి సెషన్ చాలా ఇంపార్టెంట్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ డిఎన్ఏ మనం 2015 లో స్టార్ట్ చేసుకున్నాము, అప్పటి నుంచి కంటిన్యూగా వర్క్ చేస్తున్నాము. ఎర్త్ డిఎన్ఏ చేంజ్ అయింది, మానవాళి డిఎన్ఏ చేంజ్ అయింది, ఎందరో ఈ మార్పుల్ని చూసుకోవడం కూడా జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్,
నేను ఎక్కువ మాట్లాడటలేదు సెషన్ టైం అయిపోయింది కాబట్టి మళ్ళీ నేను మరొకసారి మళ్ళీ కలిసి మీకు మాట్లాడతాను ఓవర్ టు నందిని థాంక్యూ మేడం ఫ్రెండ్స్ మరి ఇప్పుడు పూర్ణాత్మ శ్రీధర్ సార్ ఇన్వైట్ చేసుకుందాం ఈ క్లాస్ గురించి సార్ని కూడా 1 మినిట్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను థాంక్ యూ నందిని మేడం గారు థాంక్ యూ వెరీ మచ్ మొదటగా దీంట్లో పాల్గొంటున్న మాస్టర్లందరికీ అభినందనలు అలాగే బాలకృష్ణ సార్కి రామాచారి గారికి భీమయ్య గారికి రాఘవేంద్ర సార్కి రంజిత్ మాస్టర్కి టెక్నికల్ టీమ్కి అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ఈ పాల్గొన్న వాళ్ళు చాలామంది డిఎన్లు ఈ 9 రోజులు పాల్గొంటే మా డిఎన్ఏ యాక్టివేషన్ అయిపోతుంది అంతా అయిపోతుందని అట్లాగా కాదు మీ సాధనలో యాక్టివేషన్ జరుగుతుంది ఇక్కడ ఏంటంటే ఎరుకను పెంచేటటువంటి వర్క్షాప్ ఇది అంటే చాలా మంది ఆ క్లాసులోకి అటెండ్ అయిన వాళ్ళకి ఎంతమందికి డిఎన్ఏ యాక్టివేషన్ అయింది సార్ అని నన్ను చాలా మంది అడుగుతుంటారు వాళ్ళు గ్రేట్ మాస్టర్స్ మరి ఎలా అడుగుతున్నారు నాకు కూడా తెలియదు ఇక్కడ మార్గం సూచించబడుతుంది మొత్తం ఓపెన్ చేసి పెట్టారు అన్నమాట అంటే కాకపోతే మనం ఎట్లాగా ఉన్నామంటే ఏదన్నా ఒక దానికి వెళితే ఇప్పుడు నా తల మీద ఉన్నది అలా దించేసేయాలని అనుకుంటున్నారు కానీ మన ఆలోచన విధానంలో మాత్రం చాలా తేడా ఉంటుంది ఇందాక మేడం గారు అన్నట్టు క్లాస్ చెప్తున్నప్పుడేమో మెడిటేషన్ చేస్తారు మెడిటేషన్ చెప్పేటప్పుడేమో కళ్ళు తెరిచి చూస్తారు తర్వాత ఈ 9 డేస్ మీరు కంప్లీట్గా మనకు అంతకుముందు ఏ నాలెడ్జ్ ఉన్నదో ఆ నాలెడ్జ్ని తీసి పక్కన పెట్టండి జస్ట్ ఇక్కడ ఏంటంటే ఈ ఈ 9 డేస్ వర్క్షాప్లో చేసేది మిమ్మల్ని మీకు దగ్గరగా తీసుకెళ్ళటం మీ చైతన్యం ఎలా పెంచుకోవాలో దానికి కావలసిన మార్గాలను సూచించటం ఏ డిఎన్ఏని ఎలాగా మనం యాక్టివేషన్ చేసుకోవటానికి నిరంతరాయంగా అది మనకి సంపూర్ణమైన యాక్టివేషన్లోకి రావడానికి ఒక మార్గం సూచించటం అంతేగాని ఇక్కడికి వచ్చేస్తే స్వర్ణలత మేడము బాలకృష్ణ సారు రామాచారి గారు లేకపోతే రాఘవేంద్ర సారు రంజిత్ సారు భీమయ్య గారు శ్రీధర్ గారు వీళ్ళో ఎవరో ఒకళ్ళు ఆ డిఎన్ఏ మొత్తాన్ని ఓపెన్ చేసి పెట్టేసేసి ఇక యాక్టివేషన్ అయిపోతుందిలే అని మాత్రం అనుకోకండి ఇక్కడ ఏదైనా సరే తప్పనిసరిగా మీ సాధన వల్లే జరుగుతుంది ఆ తర్వాత మామూలుగా ఏంటంటే మన అందరికీ మ్యాక్సిమం 98% మనం ఏం చేస్తుంటాం అంటే సగం చెప్తుండం కానీ మిగతా సగం నాకు అర్థమైపోయిందిలే అనుకుంటుంటాం సో అదేంటంటే ఇదే ఓపెన్ మైండ్గా లేకపోవటం ఇది నా సంగతి చెప్తున్నాను నేను దయచేసి అలా ఎవరన్నా ఉంటే పూర్తిగా వినటానికి ట్రై చేయండి అఫ్ కోర్స్ మీకు కొన్ని ఇంతకుముందే మీకు తెలిసిన పదాలు సెంటెన్స్ అవి రావచ్చు మ్యాటర్ కూడా రావచ్చు కానీ ఏదో ఒకటి కొత్త విషయం ఉంటుంది దానికోసం వెయిట్ చేయాల్సిందే సహనంతో అది ఎలాగా మన లైఫ్లో మళ్ళీ మనము ఫిజికల్ లైఫ్లో కానీ స్పిరిచువల్ లైఫ్లో కానీ దీన్ని ఎలా వినియోగించుకోవాలి అన్న దాని అనేది మీ విఘ్నత మన విఘ్నతను బట్టి మనం అలా వినియోగించుకుంటూ డెవలప్ అవుతాం సో ఈ 9 డేస్ ఎక్స్పెషల్లీ ఈ 9 డేస్ మీరు ఓపెన్ మైండ్గా ఉండాలి అంటే ఏం చెప్తే దాన్ని ఫాలో అవ్వాలి పూర్తి అంగీకార తత్వంతో ఉండండి అప్పుడు మీకు ఈ సబ్జెక్టు ఆ లోపలికి వెళుతూ ఉంటుంది తర్వాత ఏమన్నా డౌట్లు అడగమన్నా ఏదన్నా అడగమన్నప్పుడు ఇది బాగా గుర్తుపెట్టుకోండి సబ్జెక్టు ఏది జరుగుతుందో దాని గురించి డౌట్స్ అడగండి మీ ఎక్స్పీరియన్స్లు చెప్పడానికి కాదు ఎక్స్పీరియన్స్ చెప్పమన్నప్పుడు ఎక్స్పీరియన్స్ చెప్పండి ఆ తర్వాత ఆల్రెడీ మనకి ఫామ్లో గూగుల్ ఫామ్లో క్లియర్గా చెప్పారు మీరు ఇతర వాటిని ఇక్కడ పోస్ట్ చేయకూడదు అని అసలు దాన్ని ఓపెన్ చేశారా లేదో ఏవేవో తీసుకొచ్చి పోస్ట్ చేస్తున్నారు ఎందుకంత ఉత్సుకత మీరు చూస్తే పోస్ట్ చేయరు నాకు తెలిసి అది ఊరికినే అట్లా పోస్ట్ చేయటమే దాన్ని అసలు కనీసం చదువుతున్నారా అది ఏంటి అనే దాన్ని చదువుతున్నారా దయచేసి ఇలాంటి వాటిని గుర్తు పెట్టుకుని అవేర్గా ఉండండి అంటే మనం చేసేది ఏ క్లాసులోకి వెళ్ళినా మిమ్మల్ని మీకు దగ్గర చేరుస్తూ ఏ ట్రైనింగ్ క్లాస్ అయినా అంటే మనం ఈ వర్క్షాప్ ఏవైనా కానీ మిమ్మల్ని మీకు దగ్గర చేస్తూ మీ ఎరుకను చైతన్యాన్ని పెంచడానికి మార్గాలు సూచించబడతాయే తప్ప మన ప్లేస్లో వాళ్ళు మెడిటేషన్ చేయలేరు లేకపోతే వాళ్ళ మెడిటేషన్ యొక్క ఎనర్జీని మనకి
అంటే ఇచ్చిన మనం స్వీకరించే స్థితిలో ఉన్నాం అది. కాబట్టి ఇది ఎవరికి వాళ్ళకి స్వయం శక్తి స్వయం అనుభవం. ఈ అనుభూతుల్ని ఇక్కడ ఇదైతే దాన్ని ఆ తర్వాత కంటిన్యూషన్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఓకే మాస్టర్స్ ఆల్ ద బెస్ట్ అందరికీ, ఇది ఆ విధంగా బాగా ఉపయోగపడి. యూఆర్ ద బెస్ట్ మెడిటేటర్, ఐఆమ్ ద నంబర్ వన్ అని అని మీరు జీవితంలో ఎదగటానికి ఇది ఉపయోగపడుతుంది అని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక నిమిషం మేడం. ఇప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మనం చేసే ప్రతి మెడిటేషన్ కూడా ఒక స్టెప్ మనం ముందు తీసుకెళ్తున్నాం. అంటే ఇప్పుడు ఇంతకు ముందు చేసిన మెడిటేషన్ మళ్ళీ ఇప్పుడు మనం చేసిన ఇంతకు ముందు ఉన్న క్లాస్ లో మళ్ళీ ఒకసారి కూర్చున్నా ఒక అడుగు మనం ముందుకే వెళ్తాం మనం. ఎందుకంటే ఎనర్జీస్ అనేవి తన పని వాటి పని చేసుకెళ్తానే ఉంటాయి. అందుకని మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఎంత డెడికేటెడ్ గా మనం ఉన్నాము, ఎంత సిన్సియర్ గా మనం ఉన్నాము అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఆటోమేటిక్ గా మనం ముందుకు వెళ్తానే ఉంటాం. ఇందాక ఇంకోటి నేను చెప్పినట్టు మనం చేంజ్ అయ్యే కొలది మనం మన మనలో వచ్చిన మార్పు మన డిఎన్ఏలో వస్తుంది, అక్కడ నిలబడుతుంది. అక్కడ లేనప్పుడు ఈ క్లాస్ అయ్యా ఉన్నంత వరకు చాలా బాగుంటుంది, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మామూలుగానే ఉంటుంది. ఎందుకు ఆ మార్పు అనేది నిలబడాలి. అంటే ఇప్పుడు మనలో వచ్చిన ఈ మెడిటేషన్ లో మనకు వచ్చినటువంటి ఆ ప్రాసెస్ అనేది నిలబడాలి అంటే మన మెంటల్ లెవెల్లో కూడా మనం మారాలి, ఆ మార్పుని మనం అంగీకరించాలి అక్కడ. సో అది గుర్తుంచుకోండి, మీరు చేంజ్ అయితేనే మీలో మార్పు వస్తేనే మీ డిఎన్ఏలో వచ్చే మార్పు నిలబడుతుంది. లేనప్పుడు మెడిటేషన్ చేసినప్పుడు చాలా బాగుంటుంది, తర్వాత మళ్ళీ మామూలుగానే ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. ఎవరు ఎవరికి ఏమి చేయరు ఇక్కడ, ఎవరికి వాళ్లే ముద్రించుకోవాలి, ఎవరికి వాళ్లే చేసుకోవాలి, ఎవరిలో ఉన్న ఎవరికి వాళ్లే మారాలి ఇక్కడ. అది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్ మరి ముందుగా బాలకృష్ణ గారు అలాగే రామాచారి గారి ద్వారా ఆస్ట్రల్ హీలింగ్ వర్క్ షాప్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మరి ఫ్రెండ్స్ ఒక చిన్న మాట, ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నాం కదా అని ఏదో ఒక పని చేసుకుంటా ఈ సెషన్ లో కూర్చోవద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు ఆస్ట్రల్ మాస్టర్స్ మన దగ్గరకు వచ్చి వాళ్ళు హీలింగ్ చేస్తారు మనకి ఈ సెషన్ లో. మరి మనం ఎంత ఇదిగా ఉంటే వాళ్ళతో కనెక్ట్ అయి ఉంటే అంత చక్కగా మనకి హీలింగ్ చేస్తారు మాస్టర్స్. మరి వాళ్ళు అంతగా వచ్చి మన దగ్గరకు వచ్చి మన ఇంట్లో మనం కూర్చుంటే మన దగ్గరకు వచ్చి వాళ్ళు మనకి హీలింగ్ చేస్తున్నప్పుడు మనం ఎంత ఇదిగా ఉండాలి, ఎంత వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి. మనం ఫ్రెండ్స్ మిగతా పనులన్నీ పక్కన పెట్టేసి చక్కగా వారితో కనెక్ట్ అయ్యి సారు వాళ్ళు ఏదైతే సంకల్పం చెప్తున్నారో అవి సంకల్పం చెప్పుకుంటూ క్లాస్ సెషన్ ఎండ్ అయ్యే వరకు ఎవ్వరు కళ్ళు తెరవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్. మరి రామాచారి గారిని బాలకృష్ణ గారిని ఇన్వైట్ చేసుకుందాం. వెల్కమ్ సార్. మేడం టైమింగ్ 11:30 వరకు సార్. 1:30 మరి ఒకటి ఇది ఆస్ట్రల్ హీలింగ్ అండ్ సర్జరీస్. ఆస్ట్రల్ హీలింగ్ అని మీరు సెట్ అయ్యారనుకోండి ఓన్లీ హీలింగ్ వరకే జరుగుతుంది ప్రాసెస్. ఆస్ట్రల్ హీలింగ్ అండ్ సర్జరీస్ అనే ఎప్పుడైతే మనం దాన్ని ఐడెంటిఫై చేస్తామో ఆటోమేటిక్ గా ఆ సర్జరీస్ కూడా మనం జరుగుతాయి అక్కడ. మన ఇంటెన్షన్ ఇక్కడ ఇంపార్టెంట్. ఒకసారి మీరు మనసులో అనుకోండి ఆస్ట్రల్ హీలింగ్ అండ్ సర్జరీస్ వర్క్ షాప్ అని. ఓకే మరి అందరం కూడా మెడిటేషన్ లో కూర్చుందాం. మరి ఫ్రెండ్స్ చేతుల్లో వేళ్ళ వేలు పెట్టుకుని ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. ఫ్రెండ్స్ ఇంకా ఎవరికైతే సౌండ్ వినిపించట్లేదని సంకల్పాలు అర్థం కావట్లేదని అనుకుంటున్నారు మధ్యలో, వాళ్ళు పూర్తిగా మెడిటేషన్కి కనెక్ట్ అయి ఉండాలి అని సంకల్పించుకొని కూర్చోండి. ఇప్పుడు మాస్టర్స్ ఏదైతే ప్రాసెస్ నిర్వహిస్తున్నారో ఆ ప్రాసెస్ కూడా నాలో జరగాలి అనే థాట్ తోటి కూర్చోండి. కళ్ళు తెరవకున్నాను సార్ మీది ఇంట్లో వెళ్ళిపోయింది.
अंदर हाई ध्यान कुर्ची प्रति उल्लू कल रुपये किरसुख आसन हाई कुर्ची సార్ అందరినీ హ్యాండ్ రేజ్ చేస్తున్నారు మధ్యలో అందరినీ కూర్చోమనండి సార్ మాస్టర్స్ నిన్నొచ్చారు బాలకృష్ణ గారు ఫ్రెండ్స్ ప్రశాంతంగా కూర్చొని మాస్టర్స్ ఆహ్వానించుకున్నాం ముందుగా పితామహ బ్రహ్మర్షి పత్రిజీని ఆహ్వానించుకుందాం సేఫ్ మాస్టర్ని ఆయన టీమ్ని ఆహ్వానించుకుందాం మహావతార్ బాబాజీని ఆయన శిష్య బృందాన్ని ఆహ్వానించుకుందాం మనందరం కూడా మహేశ్వర మహాపిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తున్నట్టు చూద్దాం అందరం కూడా మహేశ్వర మహాపిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తున్నట్టు చూద్దాం అక్కడ ఉన్నటువంటి శంబాల ఎనర్జీస్కి పరమశివుడు ఎనర్జీస్కి కనెక్ట్ అవుతుంది హిమాలయ యోగుల్ని ఆహ్వానించుకుందాం సప్త ఋషుల్ని పరమగురు మండలిని ఆహ్వానిద్దాం ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ మాస్టర్స్ ని ఆహ్వానించుకున్నాం టోల్స్టార్ లైట్ కౌన్సిల్ మాస్టర్స్ ని ప్లైడియన్స్ ని ఆర్క్టోరియన్స్ ని సిరియన్స్ ని ఆహ్వానిద్దాం పూర్తిగా గ్రూప్ ఎనర్జీస్ కి కనెక్ట్ అవుదాం ఫ్రెండ్స్ అంతో పాటు కొన్ని వందల మంది ధ్యానం చేస్తున్నారు వాళ్ళందరికీ గ్రూప్ ఎనర్జీస్ తో మనం కనెక్ట్ అవుదాం ఒక సామూహిక శక్తి తో కనెక్ట్ అవుదాం యూనివర్సల్ ఆస్ట్రల్ ఆపరేషన్ మాస్టర్స్ ని యూనివర్సల్ ఆస్ట్రల్ ఆపరేషన్ థియేటర్స్ ని బ్లడ్ బ్యాంక్స్ ని మెడికల్ డిపార్ట్మెంట్ లో ఉన్న అన్ని యూనిట్స్ ని ఆహ్వానించుకుందాం యూనివర్సల్ ఆస్ట్రల్ హీలింగ్ మాస్టర్స్ ని యూనివర్సల్ ఆస్ట్రల్ డిఎన్ఏ చేంజింగ్ మాస్టర్స్ ని ఆహ్వానిద్దాం యూనివర్సల్ అవేర్నెస్ మాస్టర్స్ ని ఆహ్వానించుకుందాం ఎవరైతే పక్షి జాతిని ఆహ్వానించుకుందాం జంతు జాతిని వృక్ష జాతిని ఆహ్వానించుకుందాం ఆస్ట్రల్ పిరమిడ్స్ ని ఆహ్వానిద్దాం గోల్డెన్ పిరమిడ్స్ డైమండ్ పిరమిడ్స్ సాల్ట్ పిరమిడ్స్ అన్ని రకాల పిరమిడ్స్ ని ఆ లోకాల్లో ఎనర్జీస్ ని ఆహ్వానిద్దాం మన పూర్ణాత్మతులతో కనెక్ట్ అవుదాం పూర్ణాత్మతో కనెక్ట్ అవ్వడానికి అడ్డుగా ఉన్న సరికాని ఎనర్జీస్ అన్ని కూడా కాంతిగా మారి విడుదలవ్వాలనుకోండి ఎవరైతే మాస్టర్స్ ఈ వర్క్షాప్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరినీ ఆహ్వానిద్దాం ఎవరైతే ధ్యానం చేయాలనుకున్నారో వాళ్ళని కూడా ఆహ్వానిద్దాం
సంకల్పం చేసుకున్నాం. నేను ఆధ్యాత్మికంగా భౌతికంగా అత్యున్నతమైన స్థితికి చేరాలి, నా ద్వారా ఈ ప్రపంచమంతా ఈ ఆత్మజ్ఞానము ధ్యానము అందాలి, నా జీవితం ప్రశాంతముగా ఆనందంగా సాగాలి, నేను దివ్యాత్మ స్వరూపాన్ని ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని అనే స్థితిలో కూర్చోండి. ఈ క్షణం నుంచి నా మనస్సుని శరీరాన్ని బుద్ధిని ఆత్మవశం చేసుకున్నాను. నా ఆత్మ ప్రతి క్షణము నేను ఆధ్యాత్మికంగా భౌతికంగా ఉన్నత స్థితి చేరే విధంగా ఎంతో మందిని ఆ స్థితికి చేర్చే విధంగా నన్ను నడిపించాలి. ఈ ఆత్మలో ఏ జన్మకు సంబంధించినవైనా ఏ కారణానికి సంబంధించినవైనా భయాలు బాధ దుఃఖము ద్వేషము కోపము నెగటివ్ థింకింగ్ నెగటివ్ ఎనర్జీస్ ఉన్నా అవన్నీ నా ఆత్మ చైతన్యంలోని అనంతమైన ఆత్మశక్తి ద్వారా సంపూర్తిగా శాశ్వతంగా విడుదలవ్వాలి. నా నుంచి విడుదలవుతున్నవన్నీ ధ్యానం చేసి ఈ విశ్వంలో కలిసిపోవాలి. ధ్యానం చేసి జ్ఞానాన్ని పొంది విశ్వంలో కలిసిపోవాలి. రామాచార్య గారు కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్ అందరూ ఇంకా గ్రూప్ ఎనర్జీస్ కి కొద్దిగా కనెక్ట్ అవ్వాలి. లాజిక్ మైండ్ వదిలేసి నేను పూర్తిగా సరెండర్ అవుతున్నాను ఈ గ్రూప్ ఎనర్జీస్ కి. పూర్తి కనెక్ట్ అవ్వాలి అని సంకల్పించండి. తల మీద ఒక ఆస్ట్రల్ సాల్ట్ పిరమిడ్ ఏర్పడి బ్రహ్మరంధ్రంలో ఉన్న బ్లాక్స్ అన్ని రిలీజ్ అయ్యి ఈ సామూహిక ఈ సమూహంపై కురుస్తున్నటువంటి అపారమైన ఎనర్జీస్ ని నేను పూర్తిగా రిసీవ్ చేసుకునే స్థితికి సరిచేయబడాలని సంకల్పించాను.
మాస్టర్స్ ప్రతి ఒక్కరిని చెక్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని మాస్టర్స్ చెక్ చేస్తున్నారు ఇంకెవరైతే కళ్ళు తెరిచి కూర్చున్నారో ధ్యాన స్థితిలోకి వచ్చేయండి శ్వాస ద్వారా ఎంతో కాంతిని లోపలికి తీసుకొని నిశ్వాస ద్వారా శరీరంలో ఉన్న ఒత్తిడి అలజడి భయాలు అన్నీ విడుదలవ్వాలి శ్వాస ద్వారా ఎంతో కాంతిని లోపలికి తీసుకొని నిశ్వాస ద్వారా ఈ ప్రాసెస్ కి అడ్డుపడుతున్న సరికాని ఎనర్జీస్ అన్ని నా నుంచి పూర్తిగా విడుదలవ్వాలి లార్డు మెల్కిజెడెక్ ని ఆర్కేంజల్ మెటాట్రాన్ ని వారి యొక్క కాంతి టెక్నాలజీస్ ని ఆహ్వానించుకుందాము పూర్తిగా దివ్యత్వానికి అనుసంధానమై ఉండాలనుకోండి ఆర్కేంజల్ మైఖేల్ని ఇన్వైట్ చేద్దాము నా నుంచి ఇతరులకు ఇతరుల నుంచి నాకు శక్తిని హరించి వేసే ఎనర్జీ కనెక్షన్స్ కార్డ్స్ అన్నీ కట్ చేయబడాలి ఎనర్జీని లాస్ చేసేటటువంటి సరికాని కనెక్షన్స్ అన్నీ ఆర్కేంజల్ మైఖేల్ యొక్క పవిత్ర ఖడ్గం ద్వారా కట్ చేయబడాలి తొలగించబడాలని సంకల్పిద్దాం యూనివర్సల్ ఫాదర్ మదర్ ఎనర్జీస్ ని ఇన్వైట్ చేద్దాము వేరుగా ఉందాం గుర్తు ఎంత ఎరుకుతూ ఉంటే అంత ప్రాసెస్ జరుగుతుంది మీ చుట్టూ మీ మనసు చుట్టూ తిరుగుతున్నటువంటి దట్టమైన ఆలోచనల యొక్క రూపాలు ఆలోచనల యొక్క ఎనర్జీస్ పూర్తిగా విడుదలై కాంతిగా మారాలి అని సంకల్పించండి
కొద్ది రిలాక్స్ గా కూర్చోండి. ఏ విధమైన లిమిటేషన్స్ లేకుండా పూర్తి ఓపెన్ మైండ్ తోటి ఈ ప్రాసెస్ ని నేను స్వీకరించాలి. కేంద్ర సూర్యుడిని ఆహ్వానించుకుందాము. కేంద్ర సూర్యుడి ద్వారా ప్రసరించబడుతున్న ఇంద్రధనస్సు యొక్క ఎనర్జీస్ మన ఏడు శరీరాల్లోకి పూర్తిగా నింపబడాలని సంకల్పించుకున్నాం. ఏడు శరీరాలు ఈ ప్రాసెస్కి కనెక్ట్ అయ్యి ధ్యానం చేయాలి. ఇలా అనుకుందాం ఫ్రెండ్స్, నా అంతరంగంలోని అనంతమైన ఆత్మశక్తి ద్వారా నాలో భయము, బాధ, దుఃఖం, నెగిటివ్ థాట్స్, సరికాని నమ్మకాలు, అజ్ఞానము, ఆత్మ మూలం నుంచి ఏ జన్మకు సంబంధించినవైనా, ఏ కారణానికి సంబంధించినవైనా పూర్తిగా శాశ్వతంగా తొలగిపోయి కాంతిగా మారాలి. నా అంతరంగంలోని అనంతమైన ఆత్మశక్తి ద్వారా నాలో భయము, బాధ, దుఃఖం, ప్రతికూల ఆలోచనలు, సరికాని నమ్మకాలు, అజ్ఞానము, ఆత్మ మూలం నుంచి ఏ జన్మకు సంబంధించినవైనా, ఏ కారణానికి సంబంధించినవైనా సంపూర్తిగా శాశ్వతంగా తొలగిపోయి ధ్యానం చేసి పంచభూతాల్లో కలవాలని సంకల్పిద్దాం. ఎక్కడెక్కడైతే మనం బాధని, భయాన్ని అణచిపెట్టుకుని ఉన్నాం, ఆయా భాగాలు శరీరంలో ఒత్తిడికి, పెయిన్కి గురవుతూ ఉంటాయి. కళ్ళు తెరవకుండా సహనంతో కూర్చోవాలనుకోండి. మీరున్న ప్రదేశం అంతా కూడా గోల్డెన్ పిరమిడ్స్ ఏర్పడి గోల్డెన్ ఎనర్జీస్తో నిండాలనుకోండి. మీరున్న రూము, మీరున్న గది మీరు ఎవరి గురించి అయితే మనసులో ఆలోచనతో ఉన్నారో
ఆలోచిస్తూ ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి ధ్యానం చేయాలి. మనసులోనే సంకల్పించండి ఈ ప్రక్రియ వాళ్ళకు కూడా జరగాలి. పూర్తి ఎరుగుతూ కూర్చోండి. మీ చుట్టూ ఉన్నటువంటి అపారమైన ప్రాణశక్తి మీ శరీరంలో అణు అణువులోకి వెళ్ళాలి. ఎంతో ఎనర్జీస్ మన చుట్టూ ఉన్నాయి ఫ్రెండ్స్. పరమశివుడి యొక్క చైతన్యం ఒక స్తంభంలాగా మన మీద కాంతి స్తంభంలాగా మనలోకి ప్రవహిస్తుంది. ఫ్రెండ్స్ ఇలా అనుకున్నాము, ఈ ఆత్మ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆత్మకు సంబంధించి వంశాలకు సంబంధించి క్రిమికీటకాదులను కానీ ఖనిజాలను కానీ పశుపక్ష్యాదులను కానీ జంతుజాతిని కానీ వృక్షజాతిని కానీ సముద్ర జీవులను కానీ మానవుల్ని కానీ బాధించి ఉంటే, దుఃఖపెట్టి ఉంటే, వారి ఆధ్యాత్మిక ఎదుగుదలకు అడ్డుపడి ఉంటే ఆత్మస్వరూపులందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న హాస్టల్ మాస్టర్స్ సహాయ సహకారాలతో ధ్యానం చేసి నేను చేసిన తప్పుల్ని క్షమించి ధ్యానానికి సంబంధించిన జన్మలు కోరుకొని ఇక్కడి నుంచి శాశ్వతంగా విడుదలవ్వాలి. మీ 7 శరీరాల నుంచి పూర్తిగా విడుదలవ్వాలి అని సంకల్పించండి. వాళ్ళ 7 శరీరాల నుంచి మిమ్మల్ని విడుదల చేయమని కోరుకోండి.
పంచభూతాలని ఆహ్వానిద్దాము. పంచభూతాలని దుర్వినియోగపరిచి ఉన్న పంచభూతాల యొక్క శక్తుల్ని నిర్లక్ష్యం చేసి ఉన్న వాటిని కూడా క్షమించమని కోరుకుందాం. పంచభూతాలని పంచభూతాల యొక్క ఎనర్జీస్ నా శరీరాల్లో బ్యాలెన్స్ చేయబడాలి. మాంసాహారంతో జీవహింసతోటి ఏదైతే గతంలో ఉన్న జీవితాలు ఆ జీవితాలన్నీ వాటి తాలూకా ఎనర్జీస్ అన్నీ ఇక్కడున్న మాస్టర్స్ ద్వారా శుద్ధి చేయబడాలని కోరుకోండి. ఈ క్షణం నుంచి నేను పూర్తి శాకాహారిగా విశ్వకళ్యాణానికి ఉపయోగపడాలి. ఏదైతే మనం ఇస్తామో అది ఎన్నో రెట్లు తిరిగి మన దగ్గరకు వస్తుంది ఫ్రెండ్స్. ఒక జంతువుని హింసిస్తున్నామంటే, చంపుతున్నామంటే ఎంతో బాధని, దుఃఖాన్ని ఇస్తున్నాం దానికి. అదే బాధ దుఃఖం తిరిగి జీవితాల్లోకి వస్తుంది. మనం సంతోషంగా ఉండటానికి ఏ జీవిని హింసించకూడదు. పూర్తి ఎరుగుతోనండి, తలలో నిటారుగా ఉంచండి. ఫ్రెండ్స్, ఈ ఆత్మ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ కారణం చేతనైనా, ఏ జన్మకు సంబంధించి అయినా ఆత్మను నిందించి ఉన్నా, ఆత్మను ఇష్టపడకపోయినా వాటికి సంబంధించిన బ్లాక్స్ అన్నీ ఆత్మ మూలంలోని లోపల పొరల్లో నుంచి సంపూర్తిగా శాశ్వతంగా తొలగిపోవాలి. ఆత్మను ఇష్టపడకపోయినా, ఆత్మను నిందించి ఉన్నా,
ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు చేసి ఉన్న ఈ జీవితాన్ని ఈ జన్మని ద్వేషించి వ్యతిరేకంగా ఉన్న వాటికి సంబంధించిన బ్లాక్స్ అన్ని ఆత్మ మూలం నుంచి మూలాలతో సహా శాశ్వతంగా తొలగించబడాలి. ఎలా అనుకున్నాము, ఈ క్షణం నుంచి నా మనసుని శరీరాన్ని బుద్ధిని నా ఆత్మవశం చేస్తున్నాను. నా ఆత్మ ప్రతి క్షణము నేను ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి చేరే విధంగా ఎంతో మందిని ఆ స్థితికి చేర్చే విధంగా నన్ను నడిపించాలి. ఈ క్షణం నుంచి నా మనసుని శరీరాన్ని బుద్ధిని నా ఆత్మవశం చేస్తున్నాను. నా ఆత్మ ప్రతి క్షణము నేను ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి చేరే విధంగా ఎంతో మంది నా స్థితికి చేర్చే విధంగా నన్ను నడిపించాలి. మనకేం కావాలన్నా ఆత్మనే అడగాలి. ఆత్మలో అనంతమైన శక్తి, అనంతమైన జ్ఞానము ఉంటుంది.
అనుకున్నాము. నా ఆత్మ ప్రతి క్షణము నేను ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి చేరే విధంగా, ఎంతోమందిని ఆ స్థితికి చేర్చే విధంగా నన్ను నడిపించాలి. పూర్తిగా ఆత్మకు సరెండర్ అవుదాం. మనం మనసుకి కాదు సరెండర్ అవ్వాల్సింది, ఆత్మకు సరెండర్ అవ్వాలి. సముద్రుని ఇన్వైట్ చేద్దాము. సముద్రుడిలో ఎంతో హీలింగ్ శక్తి ఉంది, అందుకనే ప్రతి ఒక్కరు పౌర్ణమి రోజు సముద్ర స్నానాలు చేస్తూ ఉంటారు. సముద్రుని ఇన్వైట్ చేసి సముద్రుల్లో ఉండే శక్తి స్థితి జ్ఞానం నాకు అందాలి. నా 7 శరీరాలు సముద్రపు వాటర్లో మునిగి ఆ 7 శరీరాల్లో ఉన్న బ్లాక్స్ అన్ని కొట్టుకుపోవాలి. ఏడు శరీరాలు సముద్రపు నీటిలో మునిగి ఆ 7 శరీరాల్లో ఉన్న బ్లాక్స్ అన్ని పూర్తిగా విడుదలవ్వాలని సంకల్పిద్దాం. ఫీల్ అవుదాం సముద్రం స్నానం చేస్తున్నట్లుగా, సముద్రంలో ఉన్నట్లుగా. ఏడు శరీరాలు సముద్రంలో మునిగి ఆ 7 శరీరాల్లో ఉన్న బ్లాక్స్ అన్ని విడుదలవుతున్నట్లుగా చూద్దాం. Thank you.
ఫ్రెండ్స్ మనకు ఏడు శరీరాలు ఉన్నాయి, కనబడేది భౌతిక శరీరం అయితే కనపడకుండా ఇంకా ఆరు శరీరాలు ఉన్నాయి. వాటితో రాత్రిపూట ప్రయాణం చేస్తుంటాం మనం ఆస్ట్రల్ బాడీస్ తోటి. మన మూడవ శరీరం ఎమోషనల్ బాడీ, మనలో ఉండే కోపం, భయం, బాధ, దుఃఖం, ద్వేషం, ఈర్ష్య, అసూయ ఇవన్నీ కూడా ఈ మూడో శరీరంలో ఉంటాయి, ఎమోషన్ బాడీలో. ఆ ఎమోషన్ బాడీ చెప్పినట్లు, అది ప్రవర్తించినట్లు ఇక్కడ మనం ప్రవర్తిస్తూ ఉంటాం మన జీవితంలో. దానికి సంబంధించిన సంకల్పం చేసుకున్నాము. నా పూర్ణాత్మ సృష్టించిన ఆస్ట్రల్ డైమండ్ పిరమిడ్ నా ఎమోషన్ బాడీ మీద శాశ్వతంగా ఏర్పడి అందులో ఉన్న అన్ని రకాల ఎమోషన్స్ ఎప్పటికప్పుడు విడుదలవ్వాలి. మన మూడవ శరీరమైన ఎమోషన్ బాడీ మీద ఆస్ట్రల్ పిరమిడ్ శాశ్వతంగా ఏర్పడి అందులో ఉన్న అన్ని రకాల ఎమోషన్స్ కోపం, భయం, బాధ, దుఃఖం, ద్వేషం, అసూయ, ఈర్ష్య ఇవన్నీ ఎప్పటికప్పుడు విడుదలవ్వాలి, సరిచేయబడాలి అని సంకల్పించుకున్నాం. గత జన్మల తాలూకా, గతం తాలూకా కనెక్షన్స్ అన్ని ఆ ఎమోషన్ బాడీ నుంచి కట్ చేయబడాలి. ఆర్కుటూరియన్ లిక్విడ్ లైట్ ఎనర్జీ టబ్ని ఇన్వైట్ చేద్దాము. ఆ ఎమోషన్ బాడీ పూర్తిగా ఆ లిక్విడ్ లైట్ ఎనర్జీ టబ్లో నానబెట్టబడాలి. బట్టలను ఎలాగైతే నానబెడతామో అలా ఆ లిక్విడ్ లైట్ ఎనర్జీ లో నా ఎమోషన్ బాడీ పూర్తిగా నానబెట్టబడాలి. పగ ప్రతీకారాలకు సంబంధించి, ద్వేషానికి సంబంధించి, అసూయ అత్యాసలకు సంబంధించి, గత జన్మల యొక్క ప్రభావం ఏదైతే పనిచేస్తుందో అవన్నీ ఈ క్షణమే నా ఎమోషన్ బాడీ నుంచి రిలీజ్ అవ్వాలి. తిరుగుతో కూర్చొని ఫ్రెండ్స్ ఎమోషన్ బాడీలో ఏర్పడి ఉన్న చిక్కుముడులన్నీ సరిచేయబడాలని సంకల్పిద్దాం. ఇతరుల యొక్క కోపానికి, ద్వేషానికి, దుఃఖానికి సంబంధించి వారి ఆలోచనలో ఇరుకపోయి ఉన్న మన ఎమోషన్ బాడీ పూర్తిగా విడుదల చేయబడాలి. ఎదుటి వ్యక్తుల ఆలోచనల నుంచి, వాళ్ళ శరీరాల నుంచి నా ఎమోషన్ బాడీ పూర్తిగా విడుదల చేయబడి కాంతితో నిండాలని కోరుకుందాం.
ఏంజల్స్ ని ఆర్క్ ఏంజల్స్ ని ఇన్వైట్ చేద్దాం. ఎమోషన్ బాడీ యొక్క కోణాలు మల్టీ డైమెన్షన్ లెవెల్లో ఎక్కడెక్కడైతే అజ్ఞానంలో తిరుగుతూ ఉన్నాయో, చీకటిలో మగ్గిపోతూ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే బంధించబడి ఉన్నాయో చీకటి లోకాల్లో, ఆ మాస్టర్స్ యొక్క సహకారంతో ఆర్కేంజల్స్ యొక్క కాంతి శక్తులతోటి నా ఎమోషన్ బాడీ యొక్క కోణాలన్నీ ఆయా ప్రదేశాల నుంచి పూర్తిగా విడుదల చేయబడాలి అని కోరుకున్నాం. మనం ఎంత మంచిగా ఉంటున్నా తెలియకుండా కోపానికి గురవుతూ ఉంటాం, తెలియకుండా భయానికి గురవుతూ ఉంటాం, తెలియకుండానే దుఃఖానికి గురవుతూ ఉంటాం కారణం లేకుండానే. వాటికి సంబంధించి నా ఎమోషనల్ బాడీ యొక్క కోణాలు ఎక్కడెక్కడైతే అజ్ఞానంలో ఉన్నాయో అవన్నీ అక్కడి నుంచి పూర్తి విడుదల చేయబడాలి. విడుదలవటానికి అవసరమైన కాంతి మాస్టర్స్ నుంచి ఆ యొక్క కోణాలకు అందించబడాలని సంకల్పించుకున్నాం. డివైన్ డైరెక్టర్ నేను ఇచ్చేద్దాము, సృష్టికర్తని ఇతరుల యొక్క శాపనార్థాలకి గతంలో ఇతరులని మనం హింసించి ఉంటే, బాధ పెట్టి ఉంటే, వాళ్ళ బలమైన ఎమోషన్స్కి మన ఎమోషన్ బాడీ ఎక్కడెక్కడ ఇరక్కుపోయి ఉన్నా డివైన్ డైరెక్టర్ యొక్క సహకారంతో అవన్నీ విడుదల చేయబడాలని సంకల్పిద్దాం. ఎవరైతే మన పట్ల ద్వేషంగా కోపంగా ఉన్నారో వాళ్ళని క్షమించుకొని కోరుకుందాం. మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని కూడా పూర్తిగా అన్కండిషనల్గా క్షమించేద్దాం, క్షమించండి. ఆర్క్టూరియన్ సహకారంతో ఈ ఎమోషన్ బాడీలో నా యొక్క అన్ని రకాల ఎమోషన్స్ ఎప్పటికప్పుడు ఉన్నతీకరించబడేలా ఒక టెక్నాలజీ ఏర్పడాలని కోరుకుందాం. కోపం కరుణగా, భయం ధైర్యంగా, ద్వేషం ప్రేమగా నా యొక్క భావోద్వేగాలు ఉన్నతీకరించబడేలా నా ఎమోషన్ బాడీలో ఒక ప్రోగ్రామింగ్ చేయబడాలి.
రెండవ శరీరాన్ని ఎనర్జీ బాడీ అంటారు, ప్రాణమయ శరీరం, ఎథరిక్ బాడీ. ఈ ఎనర్జీ బాడీలో ఉండే బ్లాక్స్ మన శరీరం మీద ఉన్న అనారోగ్యాలు. ఎనర్జీ బాడీలో 272,000 నాడులు ఉంటాయి. ఎనర్జీ బాడీకి సంబంధించిన సంకల్పం చేస్తున్నాము. నా పూర్ణాత్మ సృష్టించిన ఆస్ట్రల్ క్రిస్టల్ పిరమిడ్ నా ప్రాణమయ కోశంలో ఉన్నటువంటి నాడీమండలంలో ఉన్నటువంటి 272,000 నాడుల మీద శాశ్వతంగా ఏర్పడాలి. వాటిలో ఉన్నటువంటి అన్ని రకాల బ్లాక్స్ పూర్తిగా విడుదలవ్వాలి. నాడీమండలంలో ఉన్నటువంటి చిక్కుముడులన్నీ సరిచేయబడాలని సంకల్పించుకున్నాం. దివ్యంతో దివితే దిట్టంతా ఎలా చక్కగా అవుతుందో అలా ఈ నాడులన్నీ చక్కగా తయారవ్వాలి. 272,000 నాడులు మన ఎనర్జీ బాడీని గమనిద్దామా. ఎనర్జీ బాడీలో ప్రాణశక్తి నిలబడకుండా ఉన్న లీకేజెస్ అన్ని సరిచేయబడాలని కోరుకున్నాం. ఒక ప్యూరిటీగా ఉన్న మంచి నీళ్ళు బురద నీళ్ళతో కలిసి ఎలాగైతే కలుషితమవుతుందో మన సరికాని ఎమోషన్స్ ద్వారా, మన సరికాని ఆలోచనల ద్వారా విడుదలైన ఎనర్జీస్ తోటి మన ప్రాణమయ శరీరం అలా కలుషితమైపోయి ఉంటుంది. ఫ్రెండ్స్, ఆ ఎనర్జీ బాడీలో ఉన్న ఎనర్జీ బ్లాక్స్ అన్ని పూర్తిగా రిలీజ్ అవ్వాలని సంకల్పిద్దాం. నా పూర్ణాత్మ సృష్టించిన డైమండ్ పిరమిడ్స్ నా ఎనర్జీ బాడీ మీద శాశ్వతంగా ఏర్పడాలి. దానిలో ఉన్నటువంటి అన్ని రకాల బ్లాక్స్ పూర్తిగా విడుదలవ్వాలి. ఫ్రెండ్స్, వృక్షజాతిని గనక ఇబ్బంది కలిగి ఉంచుంటే వాటిని క్షమించమని అడగండి. వృక్షజాతిని పెద్ద పెద్ద మహా మర్రి వృక్షాలని ఆహ్వానించండి. వాటి ఓడలతోటి నాలో ఉన్నటువంటి బ్లాక్స్ అన్ని విడుదల కావాలి.
ఆయుర్వేద మాస్టర్స్ అయిన చరకుణ్ణి, శుశ్రుతుడిని, ధన్వంతరి మాస్టర్స్ని హృదయపూర్వకంగా ఆహ్వానిద్దాం. ఆస్ట్రల ఆయుర్వేద వనాల్ని ఆహ్వానిద్దాం. ఆయుర్వేద వనాల్లో ఉన్నటువంటి ఔషధ ధాతువులు శరీరంలో అణు అణువులోకి ప్రవేశించి మీలో ఉన్న బ్లాక్స్ విడుదల కావాలి. మంచి మంచి సువాసనలు వస్తాయి, గమనించండి. గ్రూప్ ఎనర్జీస్ తోటి కనెక్ట్ అయి ఉండాలి ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ప్రాసెస్ జరుగుతుంది. కూర్చోండి. ఆర్క్టూరియన్స్ ఇన్వైట్ చేద్దాము. ఆర్క్టూరియన్ హీలింగ్ చాంబర్స్ మరి యొక్క టెక్నాలజీస్ని ఆహ్వానిద్దాం. ఇలా కోరుకున్నాము, దయచేసి నా యొక్క శక్తి క్షేత్రంలో ఉన్న సరికాని తక్కువ స్థాయి శక్తి తరంగాలను, సరికాని ఆలోచన తరంగాలను, సరికాని నమ్మకాల వ్యవస్థ యొక్క ఎనర్జీస్ని సంపూర్ణంగా తొలగించండి. నా ఆరాలోను, నా చైతన్యంలోను, నా యొక్క శక్తి క్షేత్రంలో ఉన్న సరికాని లోయర్ ఎనర్జీస్, తక్కువ స్థాయి ఆలోచన తరంగాలు, సరికాని నమ్మకాల వ్యవస్థ యొక్క ఎనర్జీస్ పూర్తిగా రిలీజ్ అవ్వాలి. వాటన్నిటిని తొలగించవలసిందిగా ఆర్క్టూరియన్స్ కోరుకుందాం. ఆర్క్టూరియన్స్ ఇలా కోరుకున్నాము, అంతర్గతంగా నాలో కీడి చేస్తున్న చీకటి శక్తుల యొక్క ప్రభావాన్ని తక్కువ స్థాయి సూక్ష్మ శక్తుల యొక్క ప్రభావాన్ని వాటి గుర్తులను నా అన్ని శరీరాల నుంచి పూర్తిగా తొలగించండి. Thank you.
మెదడు కణాల్లో పాతుపోయిన భయము, దిగులు, బాధ, దొంగతనం తాలూకా భావాలు సంపూర్ణంగా తొలగించవలసిందిగా ఆర్కిటేరియన్స్ కోరుకున్నాం. ఫ్రెండ్స్, మన ఎనర్జీ బాడీలో 6 చక్రాలు ఉన్నాయి. 7వ దాన్ని సహస్రార స్థితి అంటాం. చక్రాలు అంటే ఎనర్జీ కూడళ్ళు. ఆ చక్రాస్త్రాల్లో ఉండే బ్లాక్సే మన అనారోగ్యాలు. ఫ్రెండ్స్, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, ఇవే కాకుండా శరీరంలో ఎన్నో చిన్న చిన్న చక్ర సిస్టమ్ ఉంటుంది. ఈ చక్ర సిస్టమ్కి సంబంధించిన ఒక సంకల్పం చేసుకుందాము. నా పూర్ణాత్మ సృష్టించిన డైమండ్ పిరమిడ్స్ నా అన్ని చక్రాల మీద శాశ్వతంగా ఏర్పడి వాటిలో ఉన్నటువంటి బ్లాక్స్ ఎప్పటికప్పుడు విడుదలవ్వాలి. అవన్నీ సరైన సైజుల్లో సరైన ప్లేస్లో ఉండాలి. చక్ర సిస్టమ్ అంతా సరైన సైజుల్లో సరైన ప్లేస్లో ఉండాలి.
మన ఏడు శరీరాల్లో ఎంత అద్భుతంగా ప్రాసెస్ జరుగుతుంది. ఏడు శరీరాలు వాటిలో ఉన్నటువంటి బ్లాక్స్ అన్ని పూర్తిగా విడుదలై అవన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానం కావాలని కోరుతున్నాం. ఫ్రెండ్స్, హెల్త్ కి సంబంధించిన సంకల్పం చేసుకున్నాము. మన శరీరంలో కోటాను కోట్ల కణాలు ఉన్నాయి. ఈ దేహంలోని జీవ కణాలలో ఎప్పటికప్పుడు జీవరసాయన చర్య జరిగి ఈ జీవ కణాల్లోని వర్కింగ్ మాస్టర్స్ ఎప్పటికప్పుడు విడుదలై విశ్వమూల చైతన్య శక్తిని స్వీకరించి విశ్వమూల చైతన్య శక్తి జీవకణాల్లో పూర్తిగా నిండి ఈ జీవకణాలు శక్తివంతమై అవయవాలన్నీ ఆరోగ్యవంతంగా శక్తివంతంగా జీవించాలి. శరీర అవయవాలన్నీ ఆరోగ్యవంతంగా శక్తివంతంగా జీవించాలి. మన లంగ్స్, కిడ్నీస్, హార్ట్ వాటిలో ఉన్న జీవకణాలన్నీ శక్తివంతం కావాలి. ఈ ఆత్మ విశ్వంలోని అనంత ప్రకృతిలో ధ్యానం చేయాలని సంకల్పిద్దాం. ఈ ఆత్మ విశ్వంలోని అనంత ప్రకృతిలో ధ్యానం చేయాలి. అనంత ప్రకృతి ఆత్మలోని అణువణువులో నిండిపోయి ప్రకృతి లాంటి స్థితిలో ఈ ఆత్మ జీవించాలి. ఒక ప్రకృతి లాంటి స్థితిలో ఆత్మ జీవించాలి. అనంత ప్రకృతి ఆత్మలోని అణు అణువులో నిండాలని కోరుకున్నాం. ఒక్కొక్క సంకల్పం చేస్తుంటే ఒక్కొక్క మెట్టు మన ఆత్మ ఉన్నతంగా ఎదుగుతుంటుంది. ఎనర్జీస్ని గమనించండి. క్రాప్ సర్కిల్స్ ని ఇన్వైట్ చేద్దాము. క్రాప్ సర్కిల్ అంటే ఒక ఎన్లైటెన్ మాస్టర్ యొక్క ఎనర్జీ. నాడీ మండలాన్ని శుద్ధి చేసే క్రాప్ సర్కిల్ ని ఇన్వైట్ చేయండి. ఆ క్రాప్ సర్కిల్ మీద కూర్చొని ధ్యానం చేయాలనుకోండి.
అలాగే మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు అడ్డుగా ఉన్న బ్లాక్స్ విడుదలకు కావాల్సిన మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు అడ్డుగా ఉన్న బ్లాక్స్ విడుదల కావటానికి అవసరమైన క్రాప్ సర్కిల్స్ రావాలని కోరుకోండి. వాటి మీద కూర్చొని ధ్యానం చేయాలనుకోండి. మీరు ఏ ప్రాబ్లమ్స్కి ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లంకి సంబంధించిన క్రాప్ సర్కిల్ ఇన్వైట్ చేసి దానిపై కూర్చొని ధ్యానం చేయాలి. ఆ సమస్యకి సంబంధించిన బ్లాక్స్ అన్ని రిలీజ్ అవ్వాలని సంకల్పించండి. తలలో నిటార్గా ఉంచండి మాస్టర్స్. తలలో ఉంచితే నిద్రలోకి వెళ్ళిపోతారు. నాలోని పరమాత్మ శక్తిని గుర్తిస్తున్నాను. నా జీవిత పరిధిలోని సమస్తానికి నేనే బాధ్యత వహిస్తాను. నా పరిపూర్ణత్వాన్ని అంగీకరిస్తున్నాను అని సంకల్పించండి. నాలో పరమాత్మ శక్తిని గుర్తిస్తున్నాను. నా జీవితం యొక్క పరిధిలో ఉన్న మొత్తానికి నేను బాధ్యత వహిస్తాను. నా జీవితాన్ని నేను బాధ్యత వహిస్తాను. ఎవరిని జడ్జిమెంట్ చేస్తూ ఉన్నా, ఎవరిని తప్పప్పులు ఎంచుతూ ఉన్నా, మీ జీవితాన్ని మీరు బాధ్యత తీసుకున్నట్టే లెక్క. నా పరిపూర్ణత్వాన్ని పూర్తిగా అంగీకరిస్తున్నాను. మన దేహంలో కొన్ని కోట్ల జీవకణాలు ఉన్నాయి. వాటన్నిటిలోనూ ఆత్మలు ఉన్నాయి. ఈ శరీరంలో ఎలాగైతే ఆత్మ ఉందో, ఈ శరీరంలో ఉన్న ప్రతి కణంలో కూడాను ఆత్మలు ఉన్నాయి. దానికి సంబంధించిన సంకల్పం చేద్దాము. నా దేహంలో ఉన్నటువంటి అన్ని జీవకణాల మీద నా పూర్ణాత్మ సృష్టించిన క్రిస్టల్ పిరమిడ్ శాశ్వతంగా ఏర్పడి అవన్నీ ధ్యానం చేసి ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి. మన శరీరంలో ఉన్న ప్రతి కణము ధ్యానం చేయాలని కోరుకున్నాం. మనమంతా ఆత్మస్వరూపులం ఫ్రెండ్స్. దేహపరంగా జీవిస్తూ ఉన్నాం, శరీరపరంగా, మనసు పరంగా జీవిస్తూ ఉన్నాం. ఆత్మస్థితిలో జీవించాలి. మనమే ఆ దైవాలం. ఎంతో శక్తి ఉంది మనలో. ఈ యొక్క ఆత్మ పరిణామ క్రమంలో ఏకత్వంలో నుంచి ద్వంద్వత్వంలోకి రావడం జరిగింది. మన ఏకత్వంలో నుంచి ద్వంద్వత్వంలోకి రావడం జరిగింది. ద్వంద్వత్వం అంటే నీది నాది, తప్పు ఒప్పు, చీకటి వెలుగు,
అన్ని రెండుగా విభజించబడ్డాయి. ఈ ద్వంద్వత్వ జీవితంలో ఎన్నో జన్మలు తీసుకున్నాం మనం, ఎన్నో అనుభవాలు పొందాం, పేదరికంగా అనారోగ్యంతో భయంతో ఎన్నో రకాల జన్మలు ఈ ద్వంద్వత్వపు అనుభవాల కోసం తీసుకుని ఉన్నాం మనం. ఆ సమయంలో ఎన్నో బ్లాక్స్ ఏర్పడి ఉన్నాయి. ఇప్పుడు మనం అంతా కూడా ఏకత్వంలోకి ప్రవేశించాలి. ఈ భూమి మీద ఏకత్వపు ఎనర్జీస్ ఏర్పడుతున్నాయి. సత్యయుగం ఏర్పడింది ఈ భూమి మీద. ఈ సత్యయుగంలో ఉండటానికి ఆ ద్వంద్వత్వపు ఎనర్జీస్ అన్ని అడ్డుగా ఉన్నాయి మనకి. అవన్నీ రిలీజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. మనం ఆ ద్వంద్వత్వానికి సంబంధించిన బ్లాక్స్ అడ్డంకులు అన్నీ విడుదలై అవన్నీ కూడా అల్షియన్ అగ్నిక్షేత్రంలోకి వెళ్ళి కాంతిగా మారాలి. ద్వంద్వత్వ అనుభవాల ద్వారా నాలో ఏర్పడినటువంటి గాయాలు, మచ్చలు, పాత చైతన్యపు అనుభవాల ఎనర్జీస్, ఆలోచనలు, ఎమోషన్స్, నమ్మకాలు నా నుంచి ఈ క్షణమే శాశ్వతంగా సంపూర్ణంగా విడుదల చేస్తున్నాను. అవన్నీ కేవలం భ్రమలు మాత్రమే ఫ్రెండ్స్. గతం తాలూకా బాధలు, వ్యధలు, పాత గ్రంథాలు, పటికాలు నా నుంచి ఈ క్షణమే పూర్తిగా విడుదలవ్వాలి. అవన్నీ అల్షియన్ అగ్నిలోకి వెళ్ళి కాంతిగా మారాలి. ఫ్రెండ్స్, మీ గురించి మీరు అనుకునేది ఏది కూడా మీరు కాదనేది గుర్తుంచుకోవాలి. మీరు తక్కువని కానీ ఎక్కువని కానీ, గొప్పవాళ్ళని కానీ చెడ్డవాళ్ళని కానీ, క్రూరులని కానీ, మీ గురించి మీరు ఏదైతే అనుకుంటున్నారో అవేవి మీరు కాదు. మీరు పరిపూర్ణమైనటువంటి ఆత్మస్వరూపులు, సంపూర్ణమైనటువంటి ఆత్మస్వరూపులు. ఇవన్నీ కూడా మీ గత జన్మల్లో మీరు వేసిన నాటకాల్లో నుంచి మీరు తెచ్చుకున్న ఈ కోపాలు, అవమానాలు, భయాలు, ద్వేషాలు, ఆత్మన్యూనతా భావం, ఇవన్నీ కూడా గత జన్మల నుంచి తెచ్చుకున్నటువంటి నీడలు. అవన్నీ కూడా ఈ క్షణంలో విడుదల చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఈ సమయంలో గతం నుంచి వచ్చిన అనుభవ జ్ఞానం తప్ప, గతం నుంచి వచ్చిన బాధ, దుఃఖం, మాన అవమానాలు అన్నీ ఈ క్షణమే నా నుంచి విడుదలవ్వాలి. గతం నుంచి వచ్చిన అనుభవ జ్ఞానం తప్ప, గతం నుంచి వచ్చిన బాధ, దుఃఖం, మాన అవమానాలు అన్నీ ఈ క్షణమే నా నుంచి విడుదలవ్వాలి. నా కణాల్లోను, ఎముకల్లోను, భౌతిక శరీరం అంతటా ఉన్న గతం తాలూకు ఎనర్జీ ముద్రలు అన్నీ ఈ క్షణమే విడుదలవ్వాలని కోరుకుందాం. కర్మదేవతల్ని ఆహ్వానిద్దాము. కార్మిక్ బోర్డు మెంబర్స్ని ఇన్వైట్ చేద్దాం. వారి సహకారంతో నా గత జన్మలు, గత జన్మల దేహాలు, గత జన్మల వ్యక్తిత్వాలు, గత జన్మల కోణాలన్నీ ఈ క్షణమే విడుదలవ్వాలి. అవేవి మనం కాదు ఫ్రెండ్స్. అన్ని స్థాయిల్లో ఈ గతం తాలూకా జ్ఞాపకాలన్నీ పూర్తిగా విడుదలై కాంతిగా మారాలి. నా జీవిత సమస్తాన్ని నేను పూర్తిగా
సగౌరవంగా ప్రేమతో అంగీకరిస్తున్నాను. నా యొక్క జీవిత సమస్తాన్ని నన్ను పూర్తిగా సగౌరవంగా ప్రేమతో అంగీకరిస్తున్నాను. నాలో ఉన్నటువంటి అపరాధ భావాలు బాధ విడుదల చేస్తున్నాను. ఎప్పుడు కూడా ఎటువంటి అపరాధ భావంతో ఉండకూడదు, గిల్టీ ఫీలింగ్ ఉండకూడదు. మీరు ఎన్ని తప్పులు చేసి ఉన్నా సరే, ఇప్పటివరకు ఎన్ని బాధలు అవమానాలు పడి ఉన్నా ఎటువంటి అపరాధ భావన ఉండకూడదు, అది మీ ఎనర్జీని లాగేస్తుంది. అప్పటి పరిస్థితి, ఆలోచనలు, సంస్కారాన్ని బట్టి అలా ప్రవర్తించారు మీరు. ఇప్పుడైతే అలా ప్రవర్తించరు. నన్ను నేను మనస్ఫూర్తిగా క్షమించుకుంటున్నాను. పరమాత్మ ఎలాగైతే షరతులు లేకుండా ప్రేమిస్తున్నాడు, అదేవిధంగా నా మానవత్వాన్ని, నన్ను నేను ప్రేమిస్తున్నాను. మనల్ని మనం ఇష్టపడాలి ప్రేమ, మనల్ని మనం ప్రేమించుకోవాలి. తిరుగుతూ కూర్చోండి. ఇలా అనుకుందాము, నా ఆత్మ చైతన్యం నుంచి అనంతమైన శక్తి విడుదలై నా శరీరంలోని అనారోగ్యానికి కారణమైన ఎనర్జీ, నా మనసులోని దుఃఖానికి కారణమైన ఎనర్జీ, నా జీవితంలో లేమికి కారణమైన ఎనర్జీ ఈ క్షణం నుంచి దివ్యత్వ ఎనర్జీగా మారి నా జీవితం ప్రశాంతంగా ఆనందంగా సాగాలి. ఆత్మలోని అనంతమైన చైతన్య శక్తి ద్వారా భౌతిక శరీరంలో ఉన్న అనారోగ్యానికి సంబంధించిన ఎనర్జీస్, మనసులో దుఃఖానికి కారణమైన ఎనర్జీస్, జీవితంలో లేమికి కారణమైన ఎనర్జీస్ పూర్తిగా విడుదలై కాంతిగా మారాలని కోరుకుందాం. నా జీవితం ప్రశాంతంగా ఆనందంగా ఉండాలి. ఆఖరి 30 నిమిషాలు హాయిగా కూర్చున్నాం. తల బరువుగా ఉంటే, బాడీ పెయిన్స్తో ఉంటే అవన్నీ కూడా మార్పును అంగీకరించాలి అని సంకల్పించండి. జీవితంలో జరుగుతున్న మార్పుని నేను పూర్తిగా అంగీకరించాలి.
నేను ఒక ఎక్సర్సైజ్ చెప్తాను, దాన్ని మీ మనసులోనే చేయండి. మనమంతా ఇప్పుడు ఒక ప్రాసెస్ చేద్దాము. ఒక అద్భుతమైనటువంటి కాంతి జలపాతం బ్రహ్మాండ కాంతి లోకాల్లో నుంచి తెల్లని వెలుగు మీ మీదకు వస్తున్నట్లుగా చూడండి. చూడలేని వాళ్ళు ఊహించుకోండి, ఒక కాంతి జలపాతం మీ తల మీద ప్రవహిస్తున్నట్లుగా, ఆ జలపాతం కింద కూర్చొని మీరు ధ్యానం చేస్తున్నట్లుగా. మీ ఊహే నిజమవుతుంది. ఆ తెల్లని వెలుగు మీ తల భాగం అంతా కూడా నిండిపోతుంది. ఆ తలలో ఉన్నటువంటి వెంట్రుకలు, వెంట్రుకల యొక్క మొదళ్ళు, మెదడు కణాలు, మెదడు కణాలు ఆక్సిజన్ని పూర్తి స్థాయిలో తీసుకోవడానికి అడ్డుగా ఉన్న బ్లాక్స్ అన్ని ఈ వెలుగు ద్వారా రిలీజ్ అవ్వాలని సంకల్పించండి. పీనియల్ గ్రంథి, పిట్యూటరీ గ్రంథి, మీ తలభాగం అంతా కూడా ఆ వెలుగుతో నిండిపోతుంది. నిదానంగా వెలుగు మీ లోపలికి ప్రవేశిస్తుంది. మీ నుదురు భాగం అంతా కూడా ఆ వెలుగుతో నిండిపోతుంది ఫ్రెండ్స్. మీ కళ్ళ వరకు, రెండు కను బొమ్మల వరకు ఆ వెలుగు వచ్చింది. మీ కళలో ఉన్నటువంటి బ్లాక్స్ అన్ని ఆ వెలుగుని స్వీకరించి అవి కూడా వెలుగులా మారిపోతున్నాయి. కంటి పొరల్లోను, కనుగుడ్లలోను, కంటి యొక్క నరాల్లోను ఉన్న బ్లాక్స్ ఆ వెలుగును స్వీకరించి అవన్నీ కూడా వెలుగులా మారిపోతున్నాయి. ఆ వెలుగు మీ మెదడు కణాలన్నీ స్వీకరించి అవన్నీ యాక్టివ్గా తయారవుతున్నాయి. మెదడు కణాలన్నీ ఇంకా వెలుగు పూర్తిగా మీ తలభాగం అంతా నిండిపోతుంది. మీ తలభాగంలో ఎటువంటి బ్లాక్స్ ఉన్నా సరే ఆ వెలుగును స్వీకరించి కాంతిగా మారాలి, లేదా అవన్నీ బయటికి వెళ్ళిపోవాలి. వెలుగున్న చోట చీకటి ఉండలేదు ఫ్రెండ్స్. వెలుగంటే జ్ఞానం, చీకటి అంటే అజ్ఞానం. మీ తలంతా కూడా ఆ వెలుగుతో నిండిపోయింది పూర్తిగా. ఒక ప్రశాంతత మీ తలలో ఏర్పడుతుంది. ఇంకా వెలుగు కిందికి వస్తుంది మీ గొంతు భాగం వరకు, మీ కంఠంలో ఉన్నటువంటి దురద కానీ, గరగరలు కానీ, ఇచ్చింగ్ సెన్సేషన్ కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అన్నీ వెలుగును స్వీకరించి
అవన్నీ కూడా కాంతిగా మారిపోతున్నాయి గమనించండి. మీ గొంతు భాగం అంతా కూడా కాంతితో నిండిపోతుంది. ఆ వెలుగు ఇంకా కిందికి వస్తుంది, మీ గుండెల వరకు ఆ వెలుగు వచ్చింది. మీ గుండె భాగం అంతా ఆ వెలుగుతో నిండిపోతుంది. మీ గుండెల్లో ఉండే గుబులు, దిగులు, భయము ఆ వెలుగుని స్వీకరించి విడుదలైపోతుంది. ఒక పొగలాగా, మేఘంలాగా బయటికి వెళ్ళిపోతుంది. గమనించండి, ఒక తేలికతనం మీ గుండెల్లో ఏర్పడుతోంది. మీ నుంచి విడుదలవుతున్నాయని అల్షియన్ అగ్నిక్షేత్రంలోకి వెళ్ళి దగ్ధమై కాంతిగా మారాలనుకోండి. ఇంకా వెలుగు కిందికి వస్తుంది, మీ నాభి వరకు ఆ వెలుగు వచ్చింది. మీ పొట్ట భాగం అంతా, మీ కడుపులో ఉన్న గందరగోళం అంతా తొలగిపోతుంది. చిన్న పోగుల్లోకి, పెద్ద ప్రేగుల్లోకి, కడుపులో ఉండే ప్రతి అవయవంలోకి ఆ వెలుగు నిండిపోతుంది. ఫ్రెండ్స్, అలాగే మీ వీపు వెనక భాగం అంతా కూడా వెలుగుతో నిండిపోతుంది. మీ వెన్నెముక, స్పైనల్ కార్డ్ అంతా వెలుగుతో నిండిపోతుంది. అక్కడ ఉన్న బ్లాక్స్ అన్ని రిలీజ్ అవుతున్నాయి. మీ రెండు భుజాలు, చేతులు, మణికట్టు భాగం, అరచేతులు, చేతి బ్రేళ్ళు ఆ వెలుగుతో నిండిపోయి అక్కడ ఉన్నటువంటి బ్లాక్స్, బాధలు, నొప్పులు కాంతిగా మారి విడుదలవుతున్నాయి. కాంతి జలపాతం కింద కూర్చున్నాం మనం. మీ తల నుంచి నాభి వరకు కూడా ఆ వెలుగుతో నిండిపోయింది ఫ్రెండ్స్. సత్య లోకాల్లోని కాంతి ఇది. ఎటువంటి చీకటినైనా, ఎటువంటి అజ్ఞానాన్ని అయినా తొలగించేటటువంటి వెలుగుది. ఆ కాంతిలోనే మనం ధ్యానం చేద్దాం, కాంతిని పూర్తిగా స్వీకరిద్దాం. ఆ వెలుగు ఇంకా కిందికి వస్తుంది, మీ కిడ్నీలోకి ఆ వెలుగు ప్రవేశించి అక్కడ ఉన్న బ్లాక్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. మీ కాళ్ళ వరకు ఆ వెలుగు వచ్చింది. మోకాళ్ళలోకి ఆ వెలుగు వెళ్ళి ఆ మోకాళ్ళలో ఉన్నటువంటి నొప్పులు, బాధలు రిలీజ్ అవుతున్నాయి. ఆ మోకాళ్ళలో ఏర్పడి ఉన్నటువంటి ఎనర్జీ బ్లాక్స్ అన్ని పూర్తి రిలీజ్ అవ్వాలనుకోండి.
ఇంకా వెలుగు కిందికి వస్తుంది. మీ కాలి పిక్కలు, కీలమండలం, కాలిమడాలు ఆ వెలుగుతో నిండిపోయి వాటిలో ఉన్న బ్లాక్స్, పెయింట్స్ అన్ని అవన్నీ రిలీజ్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్. మీ అరికాల వరకు ఆ వెలుగు వచ్చింది. అరికాల్లో ఉన్నటువంటి మంటలన్నీ కూడా విడుదల అయిపోతున్నాయి. మీరు ఒక కాంతి స్తంభం లాగా తయారయ్యారు. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. మీ లోపల ఇంకా ఎక్కడన్నా ఇబ్బందిగా గందరగోళంగా ఉంటే కనుక ఆ వెలుగు అక్కడికి ప్రవేశించి అవన్నీ విడుదల అవ్వాలని చెప్పండి. ఇప్పుడు ఆ వెలుగు మీ శరీరం నుంచి బయటకు వచ్చి మీ చుట్టూ కూడా వ్యాపిస్తుంది ఫ్రెండ్స్. ఒక బంతిలాగా, ఒక గోళంలాగా. మీరు ఇప్పుడు కాంతి గోళంలో కూర్చుని ఉన్నారు. ఇప్పుడు ఆ వెలుగుని బయటికి పంపించండి, మీ బంధువులకి, మిత్రులకి, మీ యొక్క శత్రువులకు కూడా ఆ కాంతిని పంపించండి. మీ కాని పనులకు ఆ కాంతిని పంపించండి. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఎవరి వాళ్ళైతే మీరు బాధపడుతున్నారో వాళ్ళకు కూడా కాంతిని పంపించండి. వారిలో ఒక పరివర్తన రావాలి, వాళ్ళ చైతన్యం మారాలి, వాళ్ళంతా ధ్యానులుగా, శాఖాహారులుగా మారాలని సంకల్పించండి. ఎంత అద్భుతంగా ఉందో చూడటానికి. మీరు కూర్చున్న హాల్ అంతా కూడా వెలుగుతో నిండిపోతుంది ఫ్రెండ్స్. మీరున్న ఇల్లంతా కూడా ఒక పౌర్ణమి చంద్రుడిలాగా, ఒక నక్షత్రపు వెలుగులాగా వెలిగిపోతుంది. ఫ్లైడియన్స్ ని ఇన్వైట్ చేద్దాము. ఫ్లైడియన్స్ ని ఇలా కోరుకుందాం, కాంతిని స్వీకరించి, కాంతిని నిలుపుకొని, విశ్లేషించి, ఉపయోగించి, సర్వులకు పునఃప్రసారం చేయగల యంత్రాంగం నాలో నిర్మితం కావాలి. కాంతిని స్వీకరించి, నిలుపుకొని, విశ్లేషించి, ఉపయోగించి, ప్రతి ఒక్కరికి పునఃప్రసారం చేయగల యంత్రాంగం నాలో నిర్మితం కావాలి అని సంకల్పించండి. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఎవరిని కలిసినా, నా ద్వారా కాంతి ప్రసారాలు జరిగి వాళ్ళ చైతన్యంలో, ఆ ప్రదేశం యొక్క చైతన్యంలో మార్పు రావాలి. ఫ్రెండ్స్, ఈ కాంతిని భూమి మీద స్ప్రెడ్ చేయడానికే మనం వచ్చాం. ఆ కాంతిలోనే కాసేపు ఉండండి.
జీసస్ని ఇన్వైట్ చేయండి, బుద్ధుని పత్రిసార్ని ఆహ్వానించండి, జీసస్లో ఉన్న ప్రేమతత్వం, బుద్ధుడిలో ఉన్న కరుణాతత్వం, పత్రిసార్లో ఉన్నటువంటి ప్రేమ కరుణా ఎనర్జీస్ మీ అనువణులోకి వెళ్ళాలని సంకల్పించండి. ఈ విశ్వానంత ప్రేమించే ప్రేమతత్వం మీలో నిండాలనుకోండి. మీ నుంచి ఆ ప్రేమ కరుణా తరంగాలు ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశికి వెళ్ళాలని సంకల్పించండి. మీలో ఉండదాన్ని జంతు జాతికి, జంతు సామ్రాజ్యానికి, వృక్ష సామ్రాజ్యానికి, ఖనిజ సామ్రాజ్యానికి, మానవులందరికీ ఆ ప్రేమ కరుణ తరంగాలు మీ నుంచి వెళ్ళాలనుకోండి. మీరు విరోధులుగా, శత్రువులుగా భావించే వాళ్ళకు కూడా ఆ ప్రేమ కరుణ తరంగాలు వెళ్ళాలనుకోని ఫ్రెండ్స్, వాళ్ళని ఆలింగనం చేసుకోండి. అప్పుడే మీరు ఆ ప్రేమతో కరుణతో నిండిపోయినట్లు, ఎవరినైతే మీరు శత్రువులుగా, విరోధులుగా భావిస్తున్నారో వాళ్ళని ఆలింగనం చేసుకోండి. ఆఖరి 10 నిమిషాలు హాయిగా కూర్చున్నాం. ఫ్రెండ్స్, ఎన్నో లోకాలు ఉన్నాయి. పిరమిడ్ లోకాలు, తపోలోకాలు, మహాలోకాలు, జనాలోకాలు, సత్యలోకాలు ఉన్నాయి. వాటిలో సత్యలోకాలు హయ్యర్ ఎనర్జీస్ని, హయ్యర్ ఫ్రీక్వెన్సీతో ఉన్నాయి. సత్యలోకపు ఎనర్జీస్ గోల్డెన్ కలర్తో ఉంటాయి. అవి ఎంతో ప్రశాంతంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఆ సత్యలోకపు ఎనర్జీస్ని ఆహ్వానించండి. మీ అనువణువు కూడా సత్యలోకపు ఎనర్జీస్తో నిండాలని చెప్పండి. మీరున్న రూమ్ అంతా, మీరున్న ప్రాంగణం అంతా ఆ సత్యలోకపు ఎనర్జీస్తో నిండాలని చెప్పండి. భౌతిక జీవితంలో ఆనందంగా గడపడానికి, ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి చేరటానికి కావలసిన నా కార్యాలన్నీ అప్రయత్నంగా జరగాలని సంకల్పిస్తున్నాను. ఎఫర్ట్లెస్గా జరగాలి మన పనులన్నీ. కష్టపడకూడదు, దేనికి కష్టపడి పనిచేయాలనుకోకూడదు. భౌతిక జీవితంలో ఆనందంగా గడపడానికి, ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి చేరటానికి అవసరమైన నా కార్యాలన్నీ అప్రయత్నంగా జరగాలి. పరిపూర్ణమైనటువంటి జీవనాన్ని నేను పొందాలి. పూర్తి జీవితాన్ని జీవించాలి. ఇక్కడే ఆరోగ్యము, శక్తి నాకు ప్రాప్తించాలి. ప్రతి క్షణం సృజనాత్మకతో, క్రియేటివ్గా, ఉత్సాహంతో నేను జీవించాలి. క్రియా దీక్ష నాలో ఏర్పడాలని సంకల్పించండి.
ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి, ఉన్నతమైన పని. ఆ దీక్ష తీసుకోవాలి మనం పరమ గురువుల యొక్క ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రణాళికలకు అనుగుణంగా నా శరీరం పనిచేయాలి. ఆ క్రియాదీక్ష నాలో ఏర్పడాలి. సుఖంగా జీవించడానికి కావాల్సిన సంపద, ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన ఆహారం, హితం చేకూర్చే అనుభవాలు నాలో జరగాలి. సుఖ జీవనానికి అవసరమైన సంపద, ఆరోగ్యదాయకమైన ఆహారం, హితం చేకూర్చే అనుభవాలు నాలో జరగాలి. నా ప్రయత్నాల్లో నేను ఉత్తీర్ణునై సర్వహితుణ్ణి కావాలి, అందరికీ హితాన్ని చేకూర్చాలి. నా ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, పనుల ద్వారా అందరికీ హితాన్ని చేకూర్చే విధంగా నేను తయారవ్వాలని సంకల్పించండి. ఆఖరి 5 నిమిషాలు. ఫ్రెండ్స్, ఇలా అనుకున్నాము, దృష్టిలో ఉన్నటువంటి ఆస్ట్రల్ మాస్టర్స్, ఆస్ట్రల్ పిరమిడ్స్, ఆస్ట్రల్ క్రిస్టల్స్, ఈ ఆత్మ దేహాల్లోని సూక్ష్మాతి సూక్ష్మమైన అణువులు, పరమాణువుల్లోని ఆత్మలలో ఎప్పటికప్పుడు శాశ్వతంగా ప్రతిష్ఠించబడాలి. ఈ ఆత్మలోను, శరీరాల్లోని సూక్ష్మాతి సూక్ష్మమైన అణువుల్లోను, పరమాణువుల్లోను, వాటిలో ఉన్నటువంటి ఆత్మల్లో కూడా ఎప్పటికప్పుడు శాశ్వతంగా ప్రతిష్ఠించబడాలి. ఈ ఆత్మ మానవ శక్తి క్షేత్రంగా, ఆధ్యాత్మిక సైనికుడిగా, అనుక్షణం నిస్వార్థమైన షరతులు లేని ప్రేమ స్థితిలో జీవించాలి. ఒక ఆధ్యాత్మిక సైనికుడి లాగా మనం ఎదగాలి ఫ్రెండ్స్. మానవ శక్తి క్షేత్రంగా ఎదగాలి. శ్రీశైలం, తిరుపతి ఎలా అయితే శక్తి క్షేత్రాలు ఉన్నాయో, ఈ భూమి మీద పిరమిడ్ శక్తి క్షేత్రాలు ఎలాగైతే ఉన్నాయో, మానవ శక్తి క్షేత్రంగా మనం ఎదగాలి. ఎంతోమంది సాధించారు మాస్టర్స్, అలా నడిచే దైవాలలాగా వాళ్ళు సాధించారు. ఆ స్థితికి ఈ జన్మలోనే నేను చేరుకోవాలి. గురువు గారైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారి సర్వ విశ్వ రాజ్యాంగంలోని సర్వ విశ్వ ప్రణాళికలలో అనుక్షణం విశ్వమూల చైతన్య శక్తితో అనుసంధానమై ఈ భూమిని, విశ్వాన్ని కాపాడటానికి ధ్యాన విశ్వానికి, విశ్వ ప్రణాళికలకు నేను ఉపయోగపడాలి, ఈ శరీరం ఉపయోగపడాలి. వెయ్యి సంవత్సరాలు ఈ భూమి మీద ఈ శరీరం జీవించాలి అని సంకల్పిద్దాం. పత్రి గారి ప్రణాళికలతోటి ఆఖరి 2 నిమిషాలు.
మాస్టర్స్ అందరికి ధన్యవాదాలు తెలియజేద్దాము. బ్రహ్మర్షి పితామహ పత్రిజి గారికి, శ్రీ సదానంద యోగి గారికి, సేఫ్ మాస్టర్కి, మహావతర్ బాబాజీ గారికి, బాలకృష్ణ గారికి, పొన్నలత మేడం గారికి, శ్రీధర్ గారికి, సందీప్ గారికి, ప్రేమయ్య గారికి, రాజేంద్రరావు గారికి, ప్రతి ఒక్కరికి ఈ 9 రోజులు మనకి ఉన్నతమైన జ్ఞానాన్ని అందించే ప్రతి ఒక్క మాస్టర్కి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకున్నాం. అక్కడ ఒక్క నిమిషం పూర్తిగా రిలాక్స్ అవ్వండి. ఎవరైతే ఇంకా ఎక్కువ ఎనర్జీస్ ఫీల్ అవుతున్నారో, మీ యొక్క పాదాల ద్వారా ఆ ఎనర్జీస్ అన్ని మీ శరీరం అంతా స్ప్రెడ్ అయ్యి మీ శరీరంలోని ఎముకల్లో, శరీర అవయవాల్లో, రక్తంలో, రక్తనాళాల్లో, వెంట్రుకల్లో, చర్మంలో మొత్తం స్ప్రెడ్ అయ్యి ఇంకా ఎక్సెస్గా ఉన్న ఎనర్జీస్ పాదాల నుంచి ఎర్త్కి అందాలి. భూమాతకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. 30 సెకండ్స్ పూర్తిగా రిలాక్స్ అవ్వండి ఫ్రెండ్స్. టెన్ సెకండ్స్ గాఢంగా శ్వాస తీసుకున్నది లేండి. ఈ శరీరము మనసు పూర్తిగా రిలాక్స్ అవ్వాలని కోరుకోండి. నెమ్మదిగా 2 చేతులు ఓపెన్ చేసి కళ్ళు మూసుకొని ఫ్రెండ్స్, 2 కళ్ళ మీద 5, 4, 3, 2, 1, 0 కొన్ని క్షణాలు అలాగే ఉంచుకోండి. నెమ్మదిగా 2 చేతులు తీసేసి కళ్ళు 2 ఓపెన్ చేయండి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు. ఫ్రెండ్స్, మరొకసారి బాలకృష్ణ గారికి అలాగే రామాచార్య గారికి ఇంత చక్కగా మనకి ఆస్ట్రల్ హీలింగ్ అలాగే ఆస్ట్రల్ సర్జరీస్ జరిపించినందుకు థ్యాంక్ యూ సార్. సార్ అందరం క్లాప్స్ ద్వారా థ్యాంక్స్ తెలియజేద్దాం ఫ్రెండ్స్. Thank you so much. Thank you very much. Thank you sir. Friends, మరి ఫస్ట్ రోజు మార్నింగ్ సెషన్ కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మరి ఇప్పుడు ఆఫ్టర్నూన్ సెషన్ 2 o'clock కల్లా మనం అందరం చక్కగా లంచ్ చేసేసి మళ్ళీ వచ్చేద్దాం తిరిగి. ఫ్రెండ్స్ అందరూ మధ్యలో వస్తున్నారు, అలా మెడిటేషన్ మధ్యలో అడ్మిట్ చేయడానికి కూడా, మీరు కూడా మెడిటేషన్ మధ్యలో అటెండ్ అయినా మీకు ఇది ఉండదు కాబట్టి ఇలా మధ్యలో రమ్మకండి ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి చక్కగా అటెండ్ అయిపోయే వరకు ఆ ప్రాసెస్ ఏదో మనకు కంప్లీట్ చేసుకుందాం కానీ అలా మధ్యలో కొంచెం చేసి లాస్ట్ ఇప్పుడు జస్ట్ 1 నిమిషం ముందర కూడా అటెండ్ అవుతున్నారు అలా కరెక్ట్ కాదు కదా ఫ్రెండ్స్. చక్కగా అందరం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అందరం అటెండ్ అయ్యి ఏదైతే ప్రాసెస్ జరుగుతున్నాయో మాస్టర్స్ జరిపిస్తున్నారో అవి చక్కగా కంప్లీట్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనం మరి అందరం 2 o'clock కల్లా మరి ఈ సెషన్ లో కలుద్దాం ఫ్రెండ్స్ తిరిగి. మరి ఓకే మేడం అందరికి సార్. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్
ఆఫ్టర్నూన్ సెషన్ లో ఈ రోజు కర్మ గురించి మనకు తెలియజేసి కర్మ మెడిటేషన్ చేపిస్తారు నాయుడుపేట రాఘవేంద్ర గారు. మరి చక్కగా అందరం భోజనం చేసేసి హెవీగా కాకుండా లైట్ గా భోజనం చేస్తాం ఫ్రెండ్స్. మరి కర్మ హీలింగ్ జరిపించుకుందాం చక్కగా. 2:00 కల్లా వచ్చేద్దాం ఫ్రెండ్స్ తిరిగి.